టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఐఆర్ఆర్ కేసులో తదనంతర చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో సీఐడి మెమో దాఖలు చేసింది. సిఆర్పిసిలోని 41A నిబంధనలు లోకేష్ ఉల్లంఘించారని సీఐడి పేర్కొంది. దర్యాప్తు అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారన్న సీఐడి న్యాయవాదులు మెమోపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ మెమోపై లోకేష్ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఇలాంటి పిటిషనే సీఐడి దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విజయవాడ కోర్టు పక్కన పెట్టడంతో హైకోర్టులో సీఐడి తరపు న్యాయవాదులు మెమో ఫైల్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంబంధించి ఐఆర్ఆర్ కేసులో ఆయన పైన తదనంతర చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి సిఐడి అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మెమోలో పేర్కొన్న ప్రధాన అంశాలు ఏంటంటే 41A నోటీసు నిబంధనలు లోకేష్ ఉల్లంఘించారని దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తాము దాఖలు చేసిన మెమోపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును సిఐడి తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే ఈ సిఐడి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ఈ మెమో పైన లోకేష్ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మెమో విచారణ అర్హం కాదు, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, దాన్ని రిజెక్ట్ చేయాల్సిందిగా కూడా వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఈ మెమోకు సంబంధించి లోకేష్ తరపు న్యాయవాదులకున్న అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు ఉదయమే ఈ కేసులో ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి లోకేష్ పైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ కోర్టులో కూడా సిఐడి అధికారులు ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ సంబంధించి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆ పిటిషన్ పక్కకు పెట్టిన నేపథ్యంలో సిఐడి అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేసినట్టు తెలియవస్తుంది. ప్రధానంగా వచ్చేసరికి ఐఆర్ఆర్ కేసుకు వచ్చేసరికి లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు సాగాయి. ఈ వాదనల సందర్భంగా 41A నోటీసు ప్రొసీడ్ కావాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ ఈ అంశం అనేది హైకోర్టులో ఉన్న నేపథ్యంలో లోయర్ కోర్టు దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ పక్కకు పెట్టిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ పైన విచారణ చేయలేదు అని సాంకేతిక పరమైన కారణాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే సిఐడి అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ప్రధానంగా వచ్చేసరికి రెడ్ బుక్ పేరుతోటి వాళ్ళ పేర్లు ఈ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో నమోదు చేశారు నమోదు చేశారని చెప్పి లోకేష్ ప్రకటిస్తా ఉన్నారు. ఇది దర్యాప్తు అధికారులు బెదిరించటం అవుతుంది కాబట్టి ఈ 41A నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమవుతుంది కాబట్టి ఆయనపైన తదుపరి చర్యలు తీసుకునేందుకు అనుమతించాలనేది సిఐడి తరఫు న్యాయవాదుల ప్రధానమైన విజ్ఞప్తి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే దీనికి సంబంధించి కౌంటర్ గా రేపు లోకేష్ తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి విచారణ రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.